తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం, ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఏ నగరానికి పోయినా అక్కడి వాళ్ళ ప్రముఖుల పేర్లు ఉంటాయి. మీరు బొంబాయికి పోతే ఛత్రపతి శివాజీ, అదేవిధంగా బెంగళూరుకి పోతే కెంపెగౌడ పేరు, ఇట్లా ఎక్కడ పోతే అక్కడక్కడ ప్రముఖుల పేర్లు ఉంటాయి. కేవలం హైదరాబాద్లో మాత్రమే ఇవాళ రాజీవ్ గాంధీ గారి పేరు. ఇన్ని రోజులు సంస్కారవంతంగా భరించినాం, ఇక భరించే ఓపిక లేదు. ఈ కాంగ్రెస్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలు, చిల్లర పనులు ఏవైతే ఉన్నాయో దీనికి ధీటుగా 4 ఏళ్ల తర్వాత సమాధానం చెప్తాము. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణలోని అసూలు బాసిన అమరుల తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించండి. కావలసిన విగ్రహాలు ఉన్నాయి. సోమాజిగూడలో రాజీవ్ గాంధీ సర్కిల్ అని పెట్టుకున్నారు మీరు, మేము మార్చలేదు. ఇందిరాగాంధీ విగ్రహాలు బొచ్చడున్నాయి, ఇందిరాగాంధీ పేరు మీద బొచ్చడున్నాయి, మేము ముట్టుకోలేదు. కానీ మీరు ఇదే ఒరవడి కొనసాగిస్తే తప్పకుండా మరి ఢిల్లీకి గులాంలు మీరు, కానీ మాకు ఆ కర్మ పట్టలేదు. తప్పకుండా మా తెలంగాణ పౌరసంఘాల బిడ్డలుగా చెప్తా ఉన్నా 100% తెలంగాణ తల్లిని అక్కడే పెడతాం. తప్పకుండా మిగతా ఏవైతే మీ జాతీయ నాయకులు అని చెప్పి పెట్టుకున్న పేర్లు ఏవైతున్నాయో వాటిని కూడా మార్చే దిశగా ఆలోచన చేస్తాం. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టారు బిడ్డ, చెప్పు లేకపోతే చూస్తా నేను. నీ అయ్యా విగ్రహం కోసం, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అనేది కళలో మాట, కళలో కూడా నీకు అధికారం రాదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సనాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడక పోతావు బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడ గీన వస్తే. ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గాడిదలను కాసినవా? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సనాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడదని నేను అడగదలుచుకున్నా. అందుకే పెద్దలు బట్టి విక్రమార్క గారి అనుమతితోని 9 డిసెంబర్ 2024 నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. 9 డిసెంబర్ 2009 నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ మంత్రివర్గం శ్రీ చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను 9 డిసెంబర్ నాడు ప్రకటించారు. ఇదే కాకుండా మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా 9 డిసెంబర్. ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు, సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను, మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తీసుకుంటాం. హైదరాబాద్ నగరంలో మా హనుమంతన్న నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడతాం.